నమస్కారం. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చాలామందికి కూడా ఒక సందేహం అనేది ఉంటుంది, మనం చక్కగా వరలక్ష్మి వ్రతానికి కావచ్చు, ఇంకా ఎప్పుడైనా శుభకార్యాలప్పుడు ఒక కలశము అనేది పెట్టుకొని చేస్తుంటాం పూజా ప్రాసెస్. పూజ అనంతరం అన్నమాట ఆ కలశాన్ని మనం ఎప్పుడు తీయాలమ్మా అని చెప్పేసి. సో కలశము అనేది వాస్తవంగా ఒక రాత్రి అయినా సరే మన ఇంట్లో అమ్మవారు నిద్ర చేయాలి. వాస్తవంగా అమ్మవారు మన ఇంట్లో నిద్ర చేయాలి, అందుకోసం అని చెప్పేసి ఆ పూట అలా ఉంచాలి తప్పనిసరిగా. ఉదయం పూట పూజా ప్రాసెస్ అంతా కొంతమందికి లేట్ అవుతుంది కూడా, మధ్యాహ్నము సాయంత్రం వరకు కూడా, ఎందుకంటే రకరకాల పిండి వంటలు వండటము, అమ్మవారి చక్కగా అలంకరణ చేయటము, పూజా ప్రాసెస్ చేయటము, సహజంగా టైం గడిచిపోతూ ఉంటుంది, కొంత లేట్ అవుతుంది కూడా. మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన అనేది మనం చేస్తాము, చేసి ఏదైనా నైవేద్యం అనేది పెడతాము. సాయంత్రం పూట కూడా పిండి వంటలంతా ఉదయం పూట నైవేద్యం పెట్టాం కదమ్మా, మళ్ళీ సాయంత్రం పూట ఏం పెట్టాలంటే కనీసం వడపప్పు పానకమైనా నైవేద్యం పెడితే చాలా చాలా మంచిది, ప్రీతికరం కూడా, లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరం. వడపప్పు పానకము అంటే చాలా ఇష్టం అమ్మవారికి. అలా అది నైవేద్యం పెట్టచ్చు, పెట్టి హారతి ఇవ్వాలి. ఆ రోజు రాత్రి తప్పనిసరిగా మన ఇంట్లో నిద్ర చేయాలి అమ్మవారిని. ఆ రోజు రాత్రి ఉన్న తర్వాత కొద్దిమంది ఏమవుతుందంటే ఆఫీసులు హడావిడి వెళ్ళిపోతుంటాము, మళ్ళీ మరుసటి రోజు ఇక్కడ ఉందంటే నిత్య దీప నైవేద్యాలు పెట్టాలంటే మా వల్ల కాదు అనుకున్నటువంటి వాళ్ళు ఉదయం పూట మళ్ళీ నైవేద్యం పెట్టి హారతిచ్చి అమ్మవారిని కదిలించి తీయవచ్చు. లేదు మేము ఉంచగలుగుతాము అనుకునేటైతే గనక చక్కగా 3 రాత్రులు ఉంచవచ్చు. ఎప్పుడు కలశ స్థాపన అనేది చేస్తారో అక్కడి నుంచి 3 రోజులు నిద్ర చేసేటట్టుగా ఉంచవచ్చు. ఒకరోజు రాత్రి కానీ 3 రోజులు కానీ నిద్ర చేయటం అనేది కూడా మంచిది. అంటే నిద్ర చేయటం మీన్స్ 3 రాత్రులు అలా ఉండటము అనేది కూడా మంచిది. ఆ తర్వాత ఆ మరుసటి రోజు కలశాన్ని కదిలించవచ్చు, తీయవచ్చు. కలశాన్ని కదిలించే ముందు మనకు ఆ గణపతి ఉంటుంది కదా, గణపతి, తర్వాత గౌరమ్మ కావచ్చు. ఇంకేదైనా మీరు పూజా ప్రాసెస్ ఓన్లీ వరలక్ష్మి వ్రతము అన్న టాపిక్కే కాదు, కలశము అనేది ఏ శుభకార్యాలకు ఎవరు పెట్టినా దాని ప్రాసెస్ అన్నమాట. అది 3 రాత్రులు నిద్ర చేయవచ్చు. అంత అన్ని రోజులు మేము మెయింటైన్ చేయలేము అనుకుంటే కనీసం ఆ రాత్రి అయినా సరే తప్పనిసరిగా అమ్మవారు మన ఇంట్లో నిద్ర చేయాలి. నిద్ర చేయటం అనంటే ఆ రాత్రి ఉండాలి. రోజు 365 రోజులు అమ్మవారు మన ఇంట్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు, తప్పకుండా మన ఇంట్లోనే ఉంటుంది. కానీ స్పెషల్గా కలశ స్థాపన చేశాం కాబట్టి టాపిక్ మరుసటి రోజు తీయవచ్చు. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.